హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్నటి వీడియోలో మే ఏడవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసామండి మరి ఈరోజు మే ఎనిమిదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో థామస్ కప్ను ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి మలేషియా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చైనా మే రెండు వేల ఇరవై నాలుగులో థామస్ కప్ను చైనా వారు గెలుచుకున్నారు మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించిన కప్పు అలాగే ఉబర్ కప్ వచ్చేసి మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించింది హోస్ట్ వచ్చేసి చైనా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే ఐదు థామస్ కప్ వచ్చేసి చైనా పదకొండవ టైటిల్ ఉబెర్ కప్ చైనా పదహారవ టైటిల్ భారత్ ఒక్కసారి మాత్రమే గెలిచిందనమాట అది కూడా ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండులో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మరి థామస్ కప్ అలాగే ఉబెర్ కప్ డెన్మార్క్లో జరగనున్నాయి పనామా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు మహమ్మద్ ముస్తఫా బి పీటర్ పెల్లెగ్రిని సి ప్రభవ సుబియాంబో ఆప్షన్ డి జోస్రాల్ ములినో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జోస్రాల్ ములినో పనామా కొత్త అధ్యక్షుడిగా జోస్రాల్ ములినో నియమితులయ్యారు మరి వీరికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే పనామా దేశం రాజధాని వచ్చేసి పనామా సిటీ కరెన్సీ బాల్బోవా యునైటెడ్ స్టేట్స్ డాలర్ పనామా అనేది లాటిన్ అమెరికాలోని మధ్య అమెరికా యొక్క దక్షిణ చివరలో దక్షిణ అమెరికా సరిహద్దులో ఉన్న ఒక దేశం నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ ప్రపంచ పురుషుల కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఐసీసీ ఏ భారతీయుడిని మ్యాచ్ రిఫరీగా నియమించింది ఆప్షన్ ఏ జావగల్ శ్రీనాథ్ ఆప్షన్ బి నితిన్ మీనన్ ఆప్షన్ సి జయరామన్ మదన్ గోపాల్ ఆప్షన్ డి పైన ఉన్నవాడిని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జావగల్ శ్రీనాథ్ టీ ట్వంటీ ప్రపంచ పురుషుల కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఐసిసి జావగల్ శ్రీనాథ్ అనే భారతీయుడిని మ్యాచ్ రెఫరీగా నియమించింది ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫుట్బాల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఏ ముంబై నగరం ఆప్షన్ బి కేరళ బ్లాస్టర్స్ ఆప్షన్ సి బెంగళూరు ఎఫ్సి ఆప్షన్ డి పూణే పల్టన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై నగరం ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫుట్బాల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ముంబై నగరం అయితే గెలుచుకుంది మరి వీరికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే పదవ ఎడిషన్ విజేత ముంబై సిటీ ఎఫ్సి రన్నర్అప్ వచ్చేసి మొహం బగన్ హోస్ట్ వచ్చేసి కలకత్తా పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పదవి విరమణ పొందిన వ్యక్తుల కోసం పెన్షన్ విభాగం ఏ పోర్టల్ను ప్రారంభించింది ఆప్షన్ ఏ సంబవ్ పోర్టల్ ఆప్షన్ బి నిధి పోర్టల్ ఆప్షన్ సి భవిష్య పోర్టల్ ఆప్షన్ డి సహారా పోర్టల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భవిష్య పోర్టల్ ప్రభుత్వ పదవి విరమణ పొందిన వ్యక్తుల కోసం పెన్షన్ విభాగము భవిష్య పోర్టల్ను ప్రారంభించింది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది పెన్షనర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు ఉన్న వ్యక్తులు భవిష్య పోర్టల్ను ఉపయోగించవచ్చు భవిష్యత్తులో అన్ని బ్యాంకులను భవిష్య పోర్టల్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది మ్యాడ్రిడ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్స్ ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ కోకోఫ్ ఆప్షన్ బి ఇగా స్వాతక్ ఆప్షన్ సి హర్యానా సబలంక ఆప్షన్ డి ఓఎన్ఎస్ జబేర్ ఆన్సర్ వచ్చే వచ్చేసి ఆప్షన్ బి ఇగా స్వాతక్ మ్యాడ్రిడ్ ఓపెన్స్ లో మహిళల సింగల్స్ టైటిల్స్ ఇగా స్వాతిక్ గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి స్వదేశీ బ్యాంబర్ మానవరహిత విమానం ఎఫ్ డబల్యూడి రెండు వందల బి ఎక్కడ ఆవిష్కరించబడింది ఆప్షన్ ఏ భోపాల్ ఆప్షన్ బి పూణే ఆప్షన్ సి రాంచీ ఆప్షన్ డి బెంగళూరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బెంగళూరు ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇది స్వదేశీ మిలిటరీ గ్రేడ్ బ్యాంబర్ మానవరహిత వైమానిక వాహనం రూపొందించబడింది మరియు తయారు చేయబడింది ఫ్లైయింగ్ వెడ్జ్ డిఫెన్స్ మరియు ఎయిర్ స్పేస్ టెక్నాలజీస్ ఒక భారతీయ రక్షణ మరియు ఎయిర్ స్పేసెస్ కంపెనీ మరి పేలోడ్ సామర్థ్యం వచ్చేసి వంద కిలోలు ఇది మేల్గా వర్గీకరించబడింది అంటే మధ్యస్థం ఎత్తు దీర్ఘం ఓర్పు గరిష్ట వేగం వచ్చేసి గంటకు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ఓర్పు సామర్థ్యం వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై గంటలు గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పరిధి రెండు వందల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ మయామి గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు మార్క్స్ వెస్ట్ ఆపెన్ ఆప్షన్ బి లాండో నోరిస్ ఆప్షన్ సి సెర్గియా పెరేజ్ ఆప్షన్ డి చార్లెస్ లెక్లర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాండో నోరిస్ ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు ఆప్షన్ ఏ దినేష్ కుమార్ ఖరా ఆప్షన్ బి అటాను చక్రవర్తి ఆప్షన్ సి నల్లిన్ నేగి ఆప్షన్ డి నీల్ మోహన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అటాను చక్రవర్తి ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ గా అటాను చక్రవర్తి తిరిగి నియమితులయ్యారు మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే సిఈఓ శశిధర్ జగదీష్ స్థాపించబడింది ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే నాలుగు రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే మూడు సంవత్సరాల కాలానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ గా అటాను చక్రవర్తిని తిరిగి నియమించడాన్ని ఆర్బీఐ ఆమోదించింది సో ఇదండి ఇవాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మే తొమ్మిదవ తారీఖి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయి